హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అద్భుత ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే గుమగుమలాడే చారుపడి ఎంతో రుచిగా శుచిగా చేసుకునే విధానాన్ని చేసి చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు మీ బంధువులకి, స్నేహితులకి, అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇంకా చారుపడి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి ఒక 50 గ్రాముల ధనియాలు బాండ్లీలో వేసి సన్నటి సగ మీద దోరగా వేయించుకోవాలి. సన్నటి సగం అయితే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోయి కొన్ని వేగకాలు అవుతాయి. మల్లిగా కలుపుతూ మొత్తం సన్నటి సగం మీద బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. అలాగే మరి 10 గ్రాముల మిరియాలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని ముందుగా వేయించుకున్న ధనియాల్లో వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రను కూడా ఒక 10 గ్రాములు దోరగా వేయించుకుని పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాండ్లీలో స్టవ్ మీద పెట్టి మళ్ళీ 10 గ్రాముల కందిపప్పును కూడా దోరగా సన్నటి సగం మీద వేయించుకోవాలి. ఇప్పుడు కందిపప్పు కూడా వేగాక పళ్ళెంలోకి మార్చుకోవాలి. అలాగే 4-5 రెబ్బలు కరివేపాకు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా నీరులో ఆరబెట్టుకుని ఇలా ఆరిన కరివేపాకును బాండ్లీలో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కరివేపాకును కూడా వేయించుకుని పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఈ మొత్తం పొడిని మరొకసారి పళ్ళెంలోకి మార్చుకుని ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మూత గట్టిగా ఉన్న డబ్బాలో వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లోనే చారు పొడి చేసుకుని చారు పెట్టుకోవడం వల్ల చారు ఎంతో రుచిగా కూడా ఉంటుంది. బయట కొనుక్కున్న చారు పొడి కన్నా ఈ చారు పొడి ఇంట్లోనే చేసుకుంటే మనం హైజీనిక్గా చేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి.